ఈగల్ మీడియాకి నమస్కారాలు. నా పేరు రమేష్. మాది ఇక్కడ నర్సంపేట దగ్గర రాజేశ్వరపల్లె గ్రామం. చిన్నప్పటి నుండి మా అమ్మ నాన్న పడే కష్టం, వ్యవసాయంలో డెవలప్ ఇంత సాంకేతికంగా ఎంతో ముందుకెళ్తున్నాం. ఈ దేశంలో వ్యవసాయం కూడా ముందుకెళ్ళట్లే. దానికి కారణం ఏంటి అంటే నూతన విధానాలకు రైతు రాకపోవడం, ఇవన్నీ నేర్చుకోకపోవడం, ఇలాంటి ఎన్నో కారణాలు ఉన్నాయి. సో ఆ దిశగా మనము ఒక ఆలోచన చేసి ఒక టోటల్ ఫార్మింగ్, సీడింగ్ టు హార్వెస్టింగ్ ఒకే దగ్గర పెట్టి రైతులకు మోటివేషన్ చేస్తూ వాళ్ళను ఈ దిశగా తీసుకొస్తే కొంతవరకు వ్యవసాయంలో మనమంతు కృషి చేసినట్టు అవుతుందని చెప్పి నేను ఇదొక ఆలోచనతోనే మనగడ్డెక్ సంస్థ అనేది స్థాపించడం జరిగింది 2018లో. దీనిపైన ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో డెమాన్స్ట్రేషన్లు ఆ గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళి చాలా గవర్నమెంట్ దృష్టిలో పెట్టి మాకు ఒక అవకాశం కల్పించి ప్లాట్ఫామ్ గురించి, ప్లాట్ఫామ్ ఇవ్వగలిగితే మేము ఈ వ్యవస్థను అంతా ఒకే దగ్గర పెట్టి మేము చూపిస్తామని చెప్పగానే గవర్నమెంట్ కూడా మాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ టైంలో మేము 2018లో మొదలుపెట్టాము. సో సంవత్సరాలు గడిచిన కొద్దీ వ్యవసాయంలో నూతన విధానాలకు రైతులు మారడం, వాళ్ళు ఇవన్నీ నేర్చుకోవడం, చాలా ఇంట్రెస్ట్గా పెట్టడం, వ్యవసాయంలో ఇంకెంతో మనం ఆలోచన ఉంది, ఇంకా దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అని ప్రతి ఒక్కరు దీనిపైన ధీమా వ్యక్తం చేయడం కొరకు మనం విధంగా చేయడం జరుగుతుంది. రోజు ఇప్పుడు ప్రజెంట్ తీసుకున్నట్టే ఒక 100 కంపెనీలతో ఇక్కడ స్టార్ట్ చేసినాం మేము. అందులో సీడింగ్ టు హార్వెస్టింగ్ ఎన్నో కంపెనీలు, ఎన్నో హార్వెస్టింగ్లు, ఎన్నో పరికరాలు ఇవన్నీ మేము తీసుకెళ్ళి వాళ్ళకు మోటివేషన్ చేసుకుంటూ మేము ముందుకెళ్ళగలుగుతున్నాం. ఇది ఈ విధంగా జరగగలిగితే రానున్న దాదాపు 1-2 ఇయర్స్లో మనం ఒక నూతన విధానం వ్యవసాయంలో చూడబోతున్నాం. తెలంగాణలో కరెంటు, నీళ్లు ఇవన్నీ పుష్కలంగా ఏ విధంగా ఉన్నదో ఒక నూతన విధానం ద్వారా వ్యవసాయంలో అద్భుత అవకాశం రైతులు తీసుకొని దీన్ని సద్వినియోగం చేసుకుంటూ వ్యవసాయంలో పొందుతారని ఆశిస్తున్నాం. ఈ ఎక్స్పో వచ్చేసి 360 రోజులు ఉంటుంది. మార్నింగ్ 6 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు ఇలానే ఎప్పటికీ కంటిన్యూస్లో ఉంటుంటుంది. రైతులు దీన్ని సద్వినియోగం చేసుకొని వ్యవసాయం మంచిగా అన్నీ నేర్చుకొని ఉన్నత విధానంలో వెళ్ళి మీరు లాభపడాలనిగా కోరుకుంటున్నాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్.